తాజ్మహల్ స్టార్ట్ అయిన తర్వాత శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీలేఖ చాలా మెలోడీస్ బాగా చేస్తుంది అమ్మాయి. మెలోడీస్ మంచి హిట్ సాంగ్స్ చేయాలనే తాపత్రయం ఉంది. ఆవిడ అంతకుముందు ఒక్కటే మూవీ చేసింది, నాన్నగారు అనే మూవీ, సెకండ్ మూవీ ఇది. సరే మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చున్నాము, వరుస పెట్టి ట్యూన్స్ చెప్తుంది, అన్నీ మంచి. ఎందుకంటే కీరవాణి గారి ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి మంచి, బట్ ఈ సబ్జెక్ట్ కనెక్ట్ అయ్యే విధంగా మళ్ళీ స్పెషల్గా సపరేట్గా చేద్దామమ్మా అని చెప్పి మేము కూర్చున్నాం. అప్పుడు మంచు కొండల్లో చంద్రం అనే ఒక అద్భుతమైన పాట, అప్పుడు ఆ ట్యూన్ ఫస్ట్ ట్యూన్ వినిపించింది. దీనికి ప్యారలల్గా ఏమవుతుందంటే, చంద్రబోస్ అనే అబ్బాయి రైటరు బీఈ చదివి ఒక ఫ్రెండ్ని తీసుకుని నా దగ్గరికి వచ్చాడు. తాజ్మహల్ అనే మూవీ తీస్తున్నావు కదా, మనవాడికి ఏదైనా మంచి అవకాశం ఇవ్వు అన్నాడు. నేను జనరల్గా ఏంటంటే ఎవరిని డిస్కరేజ్ చేయను, ఎందుకంటే ఎవరిలో ఏ టాలెంట్ ఉందో ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు. బట్ నాకేంటంటే మూడు ఛాన్సులు ఇస్తాను నేను. మూడు ఛాన్సులు అంటే నీకు బాగా నచ్చినవి. ఇప్పుడు నువ్వు పాటలు రాసుకునేటప్పుడు ఆ ఇండస్ట్రీలో వాళ్ళు ఏం రాస్తున్నారు, నేను కదా గొప్పగా రాస్తానని మనసులో అహంకారం ఉంటుంది. అలా అహంకారంతో ఉండే పాటలు ఒక రెండు పాటలు నాకు పాడి వినిపి, మూడు పాటలు పాడి వినిపించాన్న. మూడు పాటలు పాడాడు, నాకు నిజంగా సరస్వతీదేవి ఇళ్ళో ఉంది అని అనిపించి వెంటనే నాయుడు గారికి పరిచయం చేశారు. అక్కడ మంచు కొండల్లో చంద్రం అనే ట్యూను వెంటనే అక్కడికి రావటం, ఇతను పాట రాయటం అద్భుతంగా జరిగిపోయింది. సో చంద్రబోస్ కెరీర్ కూడా తాజ్మహల్తో మొదలైంది. అలాగే శ్రీహరి, శ్రీహరి గారు అంతకుముందు కొంచెం ఇంపార్టెన్స్ తక్కువ వేషాలు వేస్తుంటే, నాకు ఒకరోజు శ్రీహరిని చూడగానే తాజ్మహల్లో మెయిన్ విలన్గా ఈయన వేద్దామని చెప్పేసి నాకు నచ్చావు, బట్ నాయుడు గారి పర్మిషన్ తీసుకువెళ్ళి అని చెప్పి చెప్తే నాయుడు గారికి వెళ్ళి దండం పెట్టి, అదే నాదే ఉంది డైరెక్టర్కి ఇష్టం అయితే చేసుకోండి అని చెప్పాను అన్నాడు. సో వెంటనే అక్కడ మేబజ్ అనే ఒక షో, అది యాక్చువల్గా శ్రీహరి గారిని అలా ఫిక్స్ చేశాం అనమాట. ఇమ్రాన్ ఖాన్ క్యారెక్టర్లో బాగా ఆయన కాంటాక్ట్ లెన్స్ పెట్టి ఇవన్నీ చూస్తే మంచి ఫెరోషియస్గా డైలాగ్స్ బాగా చెప్తాడు కదా, సో బాగా సెట్ అయ్యాడు ఆ పిక్చర్కి. అలాగే మోనికా బేడి ఫ్రెష్ ఇంట్రడక్షన్, సంగవి కూడా ఫస్ట్ ఇంట్రడక్షన్. సో ఆ మూవీ శ్రీలేఖ మ్యూజిక్ డైరెక్టర్గా మంచి బ్రేక్ వచ్చిన మూవీ. సో సక్సెస్ఫుల్గా సిల్వర్ జూబ్లీ ఆడింది.